కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి వైసీపీ నాయకుడు చర్మన్ శెట్టి సునీల్ గారి నివాసం అవుతూ ఉన్నాం. మనం ఇక్కడైతే సినిమా కమీడియన్ ప్రముఖ కమీడియన్ గౌతమి రాజు గారు అయితే చర్మన్ శెట్టి సునీల్ గారికి మద్దతు తెలపడానికి అయితే ఇక్కడికి వచ్చారు. అసలు ఆయన ఎందుకు వచ్చారు, ఏంటంటే ఆయన మాటలో నాకు తెలుసుకున్నాను సార్, చెప్పండి సార్. సునీల్ గారు గురించి నాకు బాగా తెలుసు, మంచి మనిషి, మానవత్వం ఉన్న మనిషి, 10 మందికి సేవ చేయలేనటువంటి దృక్పథం ఉన్నటువంటి మనిషి, ఆకలినాడికి అన్నం పెట్టాలనేటువంటి మానవత్వం ఉన్న మనిషి. యాక్చువల్గా సునీల్ గారు అనే వ్యక్తి ఎంతోమంది ఉండొచ్చు, కానీ అటువంటి వ్యక్తి ఎక్కడ ఉండదు. ఎందుకనంటే ఒక వ్యక్తి ఎవడన్నా ఒక చోట నెగ్గపోతే ఇంకో చోట ఏమైనా వస్తుంది, ఇటుకు నల్ల తిరుగుతారు. ఇది అలా కాకుండా 3 సార్లు నెగ్గకపోయినా 4వ సారి ఇక్కడే ఉండి ఇక్కడే తన కాన్స్టిట్యుయెన్సీ ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశం ఇస్తే ఆయన మళ్ళీ ఇక్కడే పోటీ చేస్తారు. 400 గ్రామాలని దత్తత తీసుకుని ప్రతి గ్రామానికి 1 రూపాయలు చొప్పున ఖర్చు పెట్టి ఇచ్చేదాన్ని గొప్పది మనిషికి ఉన్నదే, అది చాలా గొప్ప విషయం. అది ఏదో కథలు చెప్పి కబుర్లు చెప్పే మనిషి కాదు, ఆయన చేతల్లో మనిషి. ఏ విషయాన్ని మనం ఇది చేయాలనుకున్నప్పుడు అది ఖచ్చితంగా చేసి నిరూపిస్తాడు ఆయన. అందుకని అంత మంచి వ్యక్తికి మద్దతు ఇవ్వడం అనేది అది నా యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు అంటే ప్రపంచంలో 7 లీడర్కి రాని ఆలోచన రాజశేఖర రెడ్డి గారికి వచ్చింది, ఏది ఆరోగ్యశ్రీ. ఆ ఆరోగ్యశ్రీ వల్ల 200,000 మంది ఆరోగ్యాన్ని కాపాడుకుని లబ్ధిపొంది. దాన్ని మన ప్రీతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ దాన్ని అలా కంటిన్యూ చేశారు. అలాగే మన ముఖ్యమంత్రికి అంటే ప్రపంచంలో ఎవరికి రాలో ఆలోచన ఆయనకు వచ్చింది ఏంటి, వాలంటీర్ సిస్టమ్ అని పెట్టి ఎంతోమందికి జీవనోపాధిని ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ ద్వారాగా ప్రతి ఇంటికి ఎవడో ఆఫీస్ చుట్టూ తిరగక్కర్లేకుండా లేకపోతే ఎండలో క్యూలో నిలబడి సొమ్ము సిలిపోయి ఆ ఆరోగ్యాన్ని బాగు చేసుకుని చాలామంది ముసలోళ్ళు చనిపోవడం కూడా జరిగింది. అది జరగకుండా ఉండడం కోసం వాలంటీర్ సిస్టమ్ పెట్టి వాళ్ళందరినీ ఇంటికి వెళ్ళి తలుపు తట్టి వాళ్ళ కాళ్ళ దగ్గరికి వస్తువులు సమకూర్చే విధానాన్ని ప్రవేశపెట్టడం మన సీఎం యొక్క గొప్పతనం. అది మానవత్వం ఉన్నటువంటి మన సీఎం. అటువంటి వాళ్ళకి ఇటువంటి సునీల్ గారు లాంటి వాళ్ళు తోడుంటే ఏమవుతుందంటే మనకి అభివృద్ధి కలుగుతుంది, మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, అలాగే మన జిల్లా అభివృద్ధి చెందుతుంది, మన కాన్స్టిట్యుయెన్సీ అభివృద్ధి చెందుతుంది. సో అటువంటి వ్యక్తికి నేను సపోర్ట్ చేయడం అనేది నిజంగా అది మానవత్వం అనిపించుకుంటుంది. కాబట్టి నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది. అందుకని నాకు ఏ ప్యాకేజీలు ఇవి ఏం లేవు, నాకు సంబంధం లేదు. నాది కాకినాడ, నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే చదువుకున్నాను. నేను 10th క్లాసు పెట్లానే స్కూల్లో చదివాను, ఇంటర్మీడియట్ ఎంఎస్ఎన్ జాతీయ డిగ్రీ పిఆర్ కాలేజీలో చదివాను, ఇక్కడే నాటకాలు వేసాను. యంగ్ మ్యాన్ సాహిబ్ క్లబ్లో సూర్యకళా మందిర్లో ఎన్నో నాటకాలు వేసాను. ఆ నాటకాలు వేసి నాకు చిన్నప్పటి నుంచి యాక్టర్ అవ్వాలని కోరిక ఉంది కాబట్టి నేను ఇది చేశాను. అంతేకాకుండా నా అభిప్రాయం ఏంటంటే ఇటువంటి సునీల్ లాంటి వాళ్ళు వ్యక్తులు ఒక ప్రభుత్వాన్ని స్థాపిస్తే ఆ ప్రభుత్వం వల్ల ఎంతోమందికి ఉపయోగపడుతుంది. ఎందుకనంటే సునీల్కి ఆయనకి అవసరం లేదు, ఆయనకి పదవి అవసరం లేదు. పదవి వ్యామోహం ఉండుంటే ఇన్నిసార్లు ఆయన ప్రయత్నించి ఎందుకు చేస్తాడంటే తన ప్రజలకు తన సేవ చేయాలి. అలాగే నాకేంటంటే నేను ఏదో విభేదాలు తీసేయడానికి మాట్లాడలేదు. నేను ఎవరిని విమర్శించను. మన ముఖ్యమంత్రి చేసిన మంచి పనుల గురించే నేను చెప్తున్నాను. ఆ మంచి పనులు చెప్పుకుని దానికి విశ్వాసం, కృతజ్ఞత మనం తిన్నది మన ప్రజలకి, పేద ప్రజలకి ఉంటే ఖచ్చితంగా ఓటేయాలి. ఎందుకంటే పేద ప్రజలు కడుపు నిండా తింటే చాలామందికి ఓర్చుకోలేదు. అందుచేత నేను ఇంకొక విషయం కూడా అడుగుతాను అంటే ఇక్కడ ఒక ముఖ్యమంత్రి ఏం చేశాడంటే ముందు మన కుటుంబంలో ఉన్న సభ్యులందరికీ కడుపు నిండా అన్నం తినాలి. కనుక ముందు ఇప్పుడు కడుపు నిండా అన్నం తినేటట్టు వాళ్ళకి రోగాలు వస్తే కోవిడ్ అప్పుడు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా ఇది అవ్వలేదు. కానీ మన ముఖ్యమంత్రి చాలా జాగ్రత్త పరిచి ప్రతి ఇంటింటికి మందులు ప్లస్ ఫుడ్ అన్నీ సప్లై చేయించి ప్రజల్ని చాలా కన్నతట్టుగా చూశాడు. కనుక
అటువంటి ముఖ్యమంత్రిని మనం నిలబెట్టుకోవాలి. అటువంటి ముఖ్యమంత్రిని అపోహలతో లేకపోతే మాయ మాటలతో నమ్మి మనం ఉంచుకున్నాం, ఉన్నది కొద్ది ఉంచుకున్నది కొద్ది. కనుక దయచేసి అందరికీ చేతులు ఇచ్చి నమస్కరించేది ఏంటంటే, ఖచ్చితంగా మీరు ఎమ్మెల్యే కన్నబాబు గారికి, ఎంపీ సునీల్ గారికి, అలాగే వంగా గీత గారికి, చంద్రశేఖర్ రెడ్డి గారికి వీళ్ళు ఓట్లేసి మీ యొక్క అత్యధికమైన మెజార్టీతో గెలిపిస్తేనే మన రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. అంతేకాకుండా ఇంకో విషయం చెప్తాను, నేను ఆర్టిస్ట్గా నాటకాలు వేసి ఎంతో ఇది చేసి కష్టపడి నాకు ఎవరో వెనకాల సపోర్ట్ లేరు, నాకు నేనే ఇది వచ్చాను. అయితే మెడ్రాసులో ఉండే ఇండస్ట్రీ హైదరాబాద్ వచ్చింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత మన రెండు రాష్ట్రాలు విడిపోయాయి. విడిపోతే మరి ఇండస్ట్రీ ఓన్లీ హైదరాబాద్కి సంబంధించింది కాదు కదా, మనకు కూడా న్యాయంగా మనకు కూడా రావాలి కదా. ఇక్కడ ఎంతోమంది ఆర్టిస్టులు ఉన్నారు, ఎంతోమంది టెక్నీషియన్స్ ఉన్నారు, ఎంతోమంది రైటర్స్ ఉన్నారు, ఎంతోమంది మేకప్ కానీ అన్ని రంగాలకు సంబంధించిన వాళ్ళు 3 మంది ఉన్నారు. ఇప్పుడు మీరందరూ యువత అందరూ మీరందరూ ఆర్టిస్టులు, మీరందరూ ఆర్టిస్టులుగా చేయగలరు. మీకు అందరికీ ఒక ఇది ఉంది, కానీ మీరు బయటికి రాలకపోతారు. ఏదో మేము వచ్చినప్పుడు అరే పలానా వచ్చాడు అని చూడటం కాదు, మేము కూడా ఆర్టిస్టులు అయితే మిమ్మల్ని చూడడానికి వచ్చే రీతిలో ఈ మనకి మన స్టేట్లో ఖచ్చితంగా షూటింగ్లు జరగాలి. ఆ జరగాలి అంటే దానికి మన ప్రభుత్వం తోడై ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ ఎన్నో వనరులు ఉన్నాయి, మన దగ్గర షూటింగ్ చేసుకోవడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా టెక్నీషియన్సే కాకుండా ఆర్టిస్టులే కాకుండా అన్ని రకాలైనటువంటి సదుపాయాలు మనకు కల్పిస్తుంది గవర్నమెంట్. అప్పుడు మీరందరూ కూడా ఆర్టిస్టులు అవుతారు, మీరందరూ కూడా వృద్ధిలోకి వస్తారు. నేను అది చూడాలని ఇంకా నేను బతికి ఉన్నాను అనిపిస్తుంది నాకు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇక్కడ ఇండస్ట్రీ కొంత, ఎందుకంటే నేను విడదీసి మాట్లాడలేదు, ఇక్కడ కూడా షూటింగ్లు జరగాలి, చిన్న చిన్న సినిమాలు జరగాలి. జరిగితేనే మన సాంప్రదాయం కానీ మన ఇది కానీ మన తెలుగు కానీ ముందుకు వస్తుంది. అందుకని అవన్నీ జరగాలి. మీ పిల్లలు ఇప్పుడు ఖచ్చితంగా ఈసారి గెలిచేప్పుడు ఖచ్చితంగా కంపెనీలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, అన్నీ వస్తాయి. ఇప్పుడు ఎవరికైనా సరే గవర్నమెంట్ స్కూళ్ళు, ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళు అన్నీ ఎందుకు పడిపోయి, గవర్నమెంట్ స్కూళ్ళు ప్రైవేట్ స్కూల్గా తయారు చేసి ఇంగ్లీష్ మీడియం పెట్టి ఇప్పుడు 5వ తరగతి చదివి పడితే మనం ఇంగ్లీష్ మాట్లాడలేము. అలా తయారు చేసిన ముఖ్యమంత్రిని మనం వదులుకుంటే ఎలాగా, ఆకలైన వాడికి అన్నం పెట్టిన ముఖ్యమంత్రిని వదులుకుంటే ఎలాగా, మనం జబ్బు వచ్చి చచ్చిపోయే స్థితుల్లో మనం ఆదుకున్న ముఖ్యమంత్రిని వదులుకుంటే ఎలాగా. అంచేత ఏంటంటే ఇది అంతా నిజమే కదా. ఇప్పుడు మనము ఇప్పుడు అసలు ఇక్కడ ఈ పథకాలన్నీ కాదు, మేము ఇంకో పథకాలు ఇస్తామని అంటున్నారు, కానీ అంటే ఈ పథకాలు ఇచ్చి ఇంకోసారి వెళ్తే అది ఎక్కడి నుంచి వస్తుంది ఈ పథకం అంటే, వేసే గాడిది ఏదో కూసే గాడిది చెరగడింది అన్నట్టుంది. అంచేత అలా కాదు, మీకు ఎందుకంటే మీకు అందాయా లేదా, మీరు తిన్నారా లేదా, మీరు అనుభవిస్తున్నారా లేదా. ఇప్పుడు వాలంటీర్స్ తీశారు, ఇప్పుడు ఎండలో ముసలు నిలబడి ఇది వెళ్ళి ఎన్ని అవసర పడుతున్నారు. అంచేత ఏంటంటే ఇవన్నీ మీరు గ్రహించి మీకు తెలుసు కదా, ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్నో పార్టీలు చూస్తారు, ఎంతోమంది ముఖ్యమంత్రిని చూస్తారు, ఎంతోమంది మంత్రులు చూస్తారు, ఎంతోమంది ఎమ్మెల్యేని చూస్తారుగా. మరి అందుకని మీరు దయచేసి మీ గుండెలు మీద చేసుకుని, అరే మనం తిన్నాం, అరే మన కష్టంలో ఉన్నప్పుడు ఆదుకున్నాను మన ముఖ్యమంత్రి, మన మంత్రులు, మన ఎమ్మెల్యేలు, మన కార్యకర్తలు, మహానుభావులు కార్యకర్తల భార్య బిడ్డను వదిలేసి మరి కోవిడ్లో ఎంత హెల్ప్ చేశారు. కోవిడ్లో మన ఇంట్లో మనిషి అనిపోతే మన దగ్గరికి వెళ్ళడానికి లేదు, అటువంటిది అంత ఇదిగా సేవ చేశారు కదా. ఇవన్నీ మనం మర్చిపోయాము, మన పుట్టగదుడు. అందుకని దయచేసి నేను చెప్పేది ఏంటంటే, ఇండస్ట్రీ మొత్తం అన్నీ వస్తాయి, అన్నీ జరుగుతాయి. మీరు మీకు అందరికీ నా చేతులు జోడించి నమస్కరిస్తాను, ఖచ్చితంగా ఓటేసి గెలిపించు. అదే పార్లమెంట్ పార్టీలో ఉన్న పిఠాపురంలో సినిమా ఆర్టిస్టులు అందరూ చాలామంది ప్రస్తుత కమెడియన్స్, అదేవిధంగా కొంతమంది సీనియర్ యాక్టర్స్ కూడా ప్రచారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వస్తే అసెంబ్లీలో తన గొంతు వినిపిస్తాడు అని ఇతర మీద కామెంట్ చేస్తున్నారు. మీరు దానికి పవన్ కళ్యాణ్కి వ్యతిరేకమా, లేకపోతే మమ్మల్ని ఏదైనా సిద్ధాంతాలకు వ్యతిరేకమా, వైసీపీ పార్టీని బలోపేతం చేయడానికి మెయిన్ కారణం? నేను ఇందాకే చెప్తాను, నేను ఎదట వాళ్ళని ఎవరిని విమర్శించను. నా ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు, మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు కానీ, చేసిన ప్రజాసేవ కానీ, చేస్తున్నటువంటి కృషి కానీ దాని మీద నాకు ఇష్టపడి నాకు నచ్చి ఇటువంటి వాళ్ళు వదులుకుంటే మనకి మళ్ళీ ఈ సస్యశ్యామలత రాదు, మనకు క్షేమంగా ఉండం అని వచ్చేద్దాం.
మీ ఇండస్ట్రీకి సంబంధించి మెగాస్టార్ చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి అక్కడ పిలిచి అవమానించారు, సినిమా ఇండస్ట్రీ మొత్తం అవమానించారు. అదే నా విధంగా సినిమా ఇండస్ట్రీలో కొన్ని డిస్కషన్లు అయితే వినిపిస్తున్నాయి, దానిపై మీకు వాటికి దీనికి సంబంధం లేదు. నాకు నాకు కాదు అవమానించారు ఇది అంటే ఇప్పుడు మీరు నాతో మాట్లాడారు బాగున్నారు అంటే నన్ను అవమానించండి కాదు కదా, నేను అలా ఫీల్ అవ్వను. అవమానించడాలు అవన్నీ ఏంటంటే మీ స్టేటస్ని బట్టి మీరు అనుకున్నారు, నేనైతే నేను అలాగ అనుకోలేదు. రెండోది పాప ఆయన ఎవరు వచ్చినా సరే కాపును చేసుకుంటాడు, మాట్లాడతాడు, ఇది చేస్తాడు. అంటే ఇప్పుడు నేను వాళ్ళు చెప్పారు కదా అని నేను చెప్పడం కాదు, వాళ్ళు ఇలా అన్నారు కదా అని నేను దానికి రిప్లై ఇవ్వను. ఎందుకంటే ఇక్కడ మీరు కంటితో చూస్తారు కదా ఆయన, మీరు మీరు అందరూ టీవీలో అట్లా చూడలేదు, మీరు టీవీలో అట్లా చూశారు కదా, స్పష్టంగా చూశారు. వచ్చి వాళ్ళు వెళ్ళినప్పుడు కలిసినప్పుడు చూశారు కదా, చూసినప్పుడు మళ్ళీ ఎలాగ అంటాడని దాన్ని మళ్ళీ గోరింతలు చేసి పండుగలు చేసి మాట్లాడుకోవడం వేస్ట్. అది మనకు కావాల్సింది ప్రతి వాడు ఎవరన్నా మాట్లాడతారు, మనకు అధికారులు కావాల్సింది ప్రజలకి, ప్రజల క్షేమం కావాలి, ప్రజల అవసరాలు తీర్చాలి, పేద ప్రజలు కడుపు నిండా అన్నం తినాలి, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు కావాలి. అలాగే ఇక్కడ రాష్ట్రంలో ఎంతోమంది ఆర్టిస్టులు ఉన్నారు, ఎంతోమంది కళాకారులు ఉన్నారు, వాళ్ళందరూ వృద్ధిలోకి రావాలి. అది నా నా యొక్క ఎయిమ్. మొన్న 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 వచ్చాను 2 డేస్ కన్నబాబు గారితో తిరిగాను, తర్వాత మంత్రి షూటింగ్ నుండి వెళ్ళేసి వచ్చాను. ఇప్పుడు మళ్ళీ సునీల్ గారికి అండి, చంద్రశేఖర్ రెడ్డి గారికి, బంగారగీత గారికి, అందరికీ పార్టీకి మద్దతు ఇస్తున్నటువంటి సీనియర్ నేత వైసీపీ నేత ముద్రగడ పద్మనాభ, వైసీపీ నేత ముద్రగడ తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా మొన్న ఏదైతే విడుదల చేశారో దానిపై ఇప్పుడు ఇదేంది అన్నీ ఒకలా ఉన్నాయి. ఇంట్లో తండ్రి మాట కొడుకునో కొడుకు మాట తండ్రిలో అది వాళ్ళ పరిస్థితి ఇది. అది మనకి ఆయన ఆయన పెద్ద సీనియర్ లీడరు, ఆయనకి ఒక మంచి పరిజ్ఞానం ఉన్నది, విజ్ఞానం ఉన్నది, ఎంతోమందిని చూశాడు ఆయన. మరి వాళ్ళ అమ్మాయి ఎలా అవుతుందంటే దానికి మనం ఏం చేయగలం, ఇప్పుడు వాళ్ళ వాళ్ళు ఏమున్నదో తెలియదు మనకి. రెండోది ఏంటంటే ఇప్పుడు మా ప్రతి ఇంట్లో కూడా భర్త ఒకవైపు ఉండి భార్య ఒకవైపు ఉండి కొడుకు ఒకవైపు ఉంటే వాడలు ఒకవైపు ఉండి దానికి మనం కామెంట్ చేయడం అది అది కష్టం కదా.